క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన సార్వత్రిక సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము గత కొద్ది రోజుల నుండి మీ అందరిలో నిండుతున్న దుఃఖం బరువెక్కిన మీ మనస్సులు మీ వాట్సాప్ స్టేటస్ల ద్వారా కావచ్చు మీ మెసేజ్ల ద్వారా కావచ్చు మీరు పెట్టే ఆదరణ కూడికల వల్ల కావచ్చు ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లేదా అందరి నోట కింగ్ జాన్సన్ విక్టర్ గారి ఎడబాటును గూర్చిన సందర్భాలు భూమిని విడిచి వెళ్ళాక ఆయనను కూర్చిన ఎన్నో సందర్భాలు ఆయన మాటలు ఈరోజు ఎందరో యూట్యూబ్లో ప్లే చేసి ఆయన వెళ్ళక ముందు భూమిని విడిచిపెట్టి విశ్రాంతిలోనికి వెళ్ళక ముందు మాట్లాడిన అనేక అంశాలను గూర్చి మరి షేర్ చేయటం కానివ్వండి వినటం కానివ్వండి గ్రూప్స్లో యాడ్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా తరచుగా ఈ మధ్య జరుగుతున్న ఈ మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న సందర్భాలు ఒక విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకు ఇలా జరిగింది అనేక ఒక సంశయం సందేహం పనులున్నాయి బాధ్యతలున్నాయి కేవలం యాభై మూడు సంవత్సరాలకే లోకాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరత లేదా దేవుడే తన ఆయువును ముగించి తీసుకు అవసరత ఎందుకు వచ్చింది అని ఒక సందేహం మీలో కలుగుతుంది కాబట్టి దేవుడు అన్యాయం చేశాడను దేవుడు మన పట్ల సరిగా ప్రవర్తించలేదను కొన్ని తప్పుడు అభిప్రాయాలు ప్రజల మనస్సులలో ఉంటున్నాయి కాబట్టి దానికి సంబంధించి మన తండ్రికి సంబంధించిన ఒక మాట మీకు చూపించాలి అనుకుంటున్నాను ఎందుకు జాన్సన్ విక్టర్ గారు చనిపోయారు అని అనడం కన్నా విశ్రాంతిలోనికి వెళ్ళారు తన పనిని ముగించుకొని విశ్రాంతిలోనికి వెళ్ళారు అన్నదే న్యాయమైన మాట బైబిల్ ప్రకారం సక్రమమైన మాట ఆయన నిద్రించారు కేవలం నిద్రపోతున్నారు తర్వాత లేస్తారు మనం కూడా నిద్రపోవాలి అలసిపోయిన తర్వాత మనిషికి కలిగేది నిద్ర కనుక ఆయన నిద్ర వెనుక ఉన్న కారణం ఏంటి అని ఒకవేళ అనుకుంటే రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై అంటే ఎందుకు ఆయన ముందుగా కొనుపోబడ్డారు అర్ధాంతరంగా మధ్యలో ఎందుకు ఆయన తీసుకొని వెళ్ళిపోవలసిన అవసరత వచ్చింది అని మానవులుగా మనకు కలిగే సందేహం పిల్లల్లో అందుకు దేవుడిచ్చే సమాధానం ఎప్పుడు రాయించాడు ఇరవై వచ్చినాం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఎలా చేశావు రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా ఏమంటున్నారండి దేవునికి ఎదురు చెప్తాం మనం నన్నెందుకు ఇలాగూ రూపించితివి నాకెందుకు ఈ పరిస్థితి కల్పించావు నన్ను ఎందుకు ఇలాగూ చేసి అంటే ఆయన చేసిన ప్రతి వెనుక పని వెనుక ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన ఆయన ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు నన్ను ఎందుకు ఇలాగూ చేసి తివని రూపించబడినది రూపించు అనితో చెప్పనా అంటున్నాడు యువ గ్రంథంలో మరొక మాట చూద్దాం దీనికి సంబంధించినది యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం వచనం చూడండి ప్రియులారా యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం వచనం తన క్రియలలో అసలు దేని గూర్చైనా ఆయన సమాధానం చెప్పడు చూసారా మీ తండ్రి మనస్సు పరలోకమందున్న మీ తండ్రి మనస్సు చాలామందికి ఇది అర్థం కాక ఎందుకు ఇలా చేశావు అర్థం కాక అన్యాయం చేశావు అంటారు సర్వసాధారణంగా మనుషులందరూ చావులో మాట్లాడే మాట దేవుడు నాకు అన్యాయం చేశాడు జాన్సన్ గారి దగ్గరికి వచ్చి కూడా చాలామంది అన్యాయం చేశాడు దేవుడు అనే మాటలు మాట్లాడిన వారు ఉన్నారు సిగ్గుపడ్డా దానికి నేను వాళ్ళతో ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు కేవలం వ్యక్తి దూరం అయ్యాడు అని ఎడబాటు వాళ్ళ కంటతడి పెట్టిస్తుంది సహజం అది ఒక వ్యక్తితో గాఢంగా సంబంధాన్ని అనుభూతిని పొందిన తరువాత వారు దూరమైనప్పుడు కలిగేదే కన్నీరు కనుక ఆ కన్నీరు వలన ఎదుట మనిషి గుండెలు బద్దలైపోయే అవకాశం ఉంది పౌలు గారు సంఘంతో కొద్ది రోజులు కలిసి ఉండి నేను వెళ్ళిపోతున్నాను ఇక అని అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన వాడెక్కించడానికి సిద్ధపడినప్పుడు సంఘం అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుంచి అప్పుడు అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వాళ్ళందరితో ప్రార్థన చేశాను వారందరూ చాలా ఏడ్చిరి ఏమండి బ్రతుకుంటుండగానే ఏడుస్తున్నారు ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను అనే సందర్భం ఆ ముందు ఆ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థం అవుతుంది ఇక మీదట మీలో చాలా మంది నన్ను చూడరేమో అన్నందుకు ఇక నేను కనబడను మీకు అని కనుక మనుషుతో ఉన్న అనుబంధం ఇంకా వీరిని చూడలేము ఇక మనకు వీళ్ళు కనబడరు అనే మాట విన్నప్పుడు సర్వసాధారణంగా మనిషికి కలిగేది బాధ కన్నీరు అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరిక మీద తన ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు ఏమండి పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఓడ వరకు అతన్ని సాగనంపిరి అప్పుడు పౌలు గారు ఆ ఏడ్చినప్పుడు ఎందుకు ఏడ్చారు అంటే ఆయనతో నా అనుబంధం ఇరవై ఒకటి పదమూడులో ఇంకా ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏడ్చారు కదండి పంపించేశారు పౌలు అపోస్తుల కార్యంలో ఇరవై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన పౌలు ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా అంటే ఏడ్పుల వల్ల కలిగే బాధ దుఃఖం గుండె బద్దలైపోతుంది దానిని చూచిన అనేకులు చాలా బ్రోధిస్తుంటారు బాధపడుతుంటారు అందుకేనండి త్వరగా ఆ రాత్రి రాత్రిని మేము అర్ధరాత్రి మరి ఆయన సమాధి కార్యక్రమాన్ని విడిచి వెళ్ళిన దేహాన్ని ఎందుకు మట్టిలోనికి పోడ్చడానికి ప్రయత్నం చేశామంటే చాలామంది కోరుకున్నారు దయచేసి మరి మరుసటి రోజు వరకు ఉంచండి మేము వచ్చి చూస్తామని కానీ అది ఉన్నంత వరకు చుట్టూ వాళ్ళకి నెమ్మది లేదు రావటం ఏడవటం రావటం ఏడటం ఏడవటం చివరకు దూర ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ లేక బయలుదేరి వచ్చిన నేను కూడా అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న నేను ఒక్కసారి లోపలికి వచ్చేసరికి వారందరి కన్నీళ్ళు వాళ్ళందరి రోదన చూసి శరీరంలో ఉన్నాం కదండి అందరికీ దుఃఖం ఎందుకంటే శరీరం బలహీనమైనది మనదే కాదు ఎవరిదైనా తాను ఎక్కబోయే సిలువునే చూచి ప్రభువారు శరీరంలో ఉన్నారు కనుక భయపడ్డారు తండ్రిని చిత్తమైతే నాకు ఈ దూరం చేయని ఎందుకంటే బలహీన పడతాడు మనిషి కనుక ఆ బలహీనత వల్ల కలిగేది రోదన ఏడుపు కనుక జ్ఞానవంతులమైన మనం అందరి వలే కాకుండా ఆయన నెమ్మది పొందుతున్నారు విశ్రాంతిలోనికి వెళ్ళారు పితరుల ఎద్దుకు చేర్చబడ్డారు దావీదు కోసం ఎవరు రాయబడింది దావీదు కోసం అపోస్తుల కార్యాల్లో గారు చేస్తున్న ప్రసంగంలో ఎంత అద్భుతమైన మాట ఆయన పలికారు అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు గారు ఒక రాజుగా ఏం చేశారో అక్కడ చెప్తున్నారు చూడండి ఆయన ప్రసంగంలో అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ముప్పై ఆరో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అనే మాట చూడండి నిద్ర నిద్ర చావు కాదు అది ఏమండి ఎడబాటు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రలోనికి వెళ్ళి పితరుల యద్దకు చేర్చుకొనబడిను చేర్చబడిను అంటే నిద్రలోనికి వెళ్ళిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పితరులు ఆయన కన్ను వెంటనే నేను ఆలోచించిన మొదటి మాట అదే పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు దేవుడు ఆయనకు విశ్రాంతినిచ్చేశాడు నిజంగా ఆయన రాసిన పాటలో కూడా నీ గుండెలో ఆ చెప్పుడే ఆగు ఆగుదినమేదో అన్న పాటలు రచనలో ఆయన రాశాడు ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది తక్కువ కాలం బ్రతికావంటే ఇంతే పని ఉంది నేర్పించాడు ఈ సమాజానికి ఒక పాటలో కనుక మరి ఇప్పుడే వెళ్ళిపోయాడు ఏంటి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఉండొచ్చుగా దేవుడు ఉంచొచ్చుగా ఒక నెలే కదా ఉంది మన ఆలోచనలు వంటివి కాదండి దేవుని ఆలోచనలు మన ఆలోచన వంటివి కాదు మీకు దేవుని కాలమానం గురించి చెప్పాను భూమి మీద ఉన్న కాలమానానికి దేవుని కాలమానానికి చాలా తేడా ఒక రోజైనా అది యుగాలుగా ఉంటుంది ఎందుకంటే క్షణం ఒక యుగం అని మాట్లాడాను అర్థం చేసుకోవాలి అందుకే ఏమిటో ఒక ముప్పై రోజులు దేవుడు ఆగలేకపోయాడా సెమినార్కి మేమందరం వద్దు కొత్త సంవత్సరంలో కొత్త నీకు కొత్త సంవత్సరం ఏమో మేమంతా కలిసి ఉండేవాళ్ళం పలకరించే కొనేవాళ్ళం ఫోటోలు తీసుకునేవాళ్ళం రే నేను ముప్పై దినాలు ఆగలేను నీ క్షణమే నాకొక యుగం ఎన్ని యుగాలు వెయిట్ చేయాలి నేను వాళ్ళు పనులు ముగించిన వాళ్ళ కోసం విశ్రాంతిలోనికి పంపాలి అనుకున్న వాళ్ళ కోసం నేను వెయిట్ చేయలేను ఎందుకంటే ప్రయాసం ఈషా గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి యాభై ఏడవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం చూద్దాం అండి గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలు దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాళ్ళు నీతిమంతులు పాపం చేయని వాళ్ళు కాదు దేవుని పనిలో ఉన్నవాళ్ళు దేవుని కార్యాలలో పాలిబాగుస్తులైన వారు దేవుని పనిని బాధ్యతగా ధ్యేయంగా కలిగి ఉన్నవారు వారు నీతిమంతులు కనుక వారు నశించుట చూచి ఎవరు దానిని మనసులో పెట్టరు భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని పోబడుచున్నారు అంటే తీసుకుని పోబడుతున్నారంటే ఎవరు వస్తున్నారు తీసుకెళ్ళడానికి దోతలండి నిజంగా ఆ రోజు చుట్టూ ఒకవేళ కుటుంబ సభ్యులు ఉండి ఆయనకి గుండె మీద ఛాతీ మీద ఏమంటే ఆయనకి ఆయనకి ఆయన మరణం సహజ మరణం న్యాచురల్ డెత్ అంటారు దాన్ని యాక్సిడెంటల్ డెత్ కాదు సహజ మరణం అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయింది గుండె పనిచేయటం మానేసింది కనుక ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో పాపం అర్థం కాదు కాకపోవచ్చు ఆ సమయంలో కానీ అప్పటికే ఆహ్వానింపబడిన వారిని ఆహ్వానింపబడుతున్న లోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడిపోయారు దేవుడు పంపించేశాడు ముందే కబురే అంటే ఆయన ఉదయం వచ్చి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బావగారు మీరు పాట పాడాలి అని చెప్పినప్పటికే అరేంజ్మెంట్స్ జరిగిపోతున్నాయి వెళ్ళిపోయారా మీరు అక్కడికి అకేపాలెం వెళ్ళిపోయారా నా కొడుకు వస్తున్నాడు ఈరోజు నా కొడుకుని మేళ తాళాలతో తీసుకొని రావాలి ఎందుకంటే ఆలోచించండి తన కొడుకు వస్తే పండగ ఏ తండ్రికైనా తప్పిపోయిన కుమారుడు వచ్చినందుకే చెడిపోయి తన దగ్గరకు వచ్చిన కుమారుడికి ఎంత పెద్ద విందు చేయించాడు తండ్రి అవునా కదా అది మనకు తెలుసు విందు చేయించాడు కొత్త బట్టలు కొన్నాడు ఉంగరం వేశాడు కొత్త చెప్పులు వేశాడు మరి తన కుమారుడు భూమి మీద నుంచి తన లోకానికి వస్తున్నప్పుడు సందడి ఉండదనుకుంటున్నారేమో అబ్బో మనకి వినిపించని మేళ తాళాలు అప్పుడప్పుడు అండి మేము కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కొన్ని కొన్ని ఊర్లకు వెళుతున్నప్పుడు అండి మమ్మల్ని ఊరేగింపుతో తీసుకువెళ్తారండి ఊరేగింపే గానాభజానా పెద్ద బ్యాండ్ మేళం ఈ మధ్యన షోలాపూర్లో మీరు చూసుంటారు ఏమండి ఓ మేము అడుగులు వేస్తుంటే మా ముందు ఎన్నో చుంచుబుడ్లు వెలిగిస్తున్నారు పెద్ద పెద్ద మంటలు ఒక పెద్ద రథం దాని ముందు బ్యాండ మేడం వాయించేవాళ్ళు ఇలా ఎన్ని ప్రాంతాల్లో ఒక మనిషిగా సామాన్యమైన మనిషిగా మా మీద ఉన్న ప్రేమతో తమ ప్రాంతాలకు అది మూడు నాలుగు రోజులు ఉండడానికి ఆహ్వానించడానికి ఇంత వాళ్ళు ఘనంగా స్వాగతిస్తున్నప్పుడు ఏంటి మనుషుల కంట తీసిపోయిన దేవుడు ఏ ఘనమైన అనుమతి లేకుండా ఎవరో దూతను పంపించే తీసుకొచ్చాడు నా కొడుకుని అండండి తీసు అందుకే ఆ మాట ఆ మాట మీకు అర్థం కావాలని చదువుతున్నారు భక్తులు భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారంటే ఎవరు తీసుకెళ్తున్నారు వచ్చుచున్నారు అనలేదు వాళ్ళకి వాళ్ళు ఎలా వచ్చేస్తారు పాపం జాన్సన్ గారు చనిపోయిన వాడిని ఎక్కడికి వెళ్ళాలి ప్రభు ఏంటి విశ్వం నుంచి బయటకు వచ్చేసానని ఇంత పెద్ద ఆకారంగా ఆయన ఇలా కన్ను ముయ్యగానే ఆత్మ దేహంలో నుంచి బయటికి వచ్చిన మరుక్షణం ఓ మేళ తాళాల ధ్వనులు ఎలా ఉంటాయని మనం అనుకుంటున్నాం ఉంటాయా అండి అని మరలా సందేహం మీకు కలగొచ్చు ఏమిటి యేసుక్రీస్తు వారు ఫైనల్గా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తన దగ్గరకు తీసుకుని వెళ్ళేటప్పుడు బోరలు ఓదబడన దేవదతలు వస్తున్నాయా సైన్యాలు బోరా ఎందుకు బోరా దేనికి అంటే ఆహ్వానం బోరలు ఊదేది ఆహ్వానమే మీరు బోరెప్పుడు ఊతారు సన్నాయి ఒక శుభకార్యం కదా శుభకార్యానికి బోర కనుక యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడే దేవదూతలందరూ కూడా బోరలు ఊదుతున్నప్పుడు పరలోక వాతావరణం అంతా కూడా గానాభజాన అంటే ఎలాంటిదంటే అందరు అందరూ కూడా కీర్తనలు పాడుతూ పెద్దలు దేవదూతలు వీళ్ళంతా కూడా గాన ప్రతిగానాలు చేస్తున్న వాతావరణం పరలోకానది అయినప్పుడు తన కొడుకు ఎంట్రీ ఎలా ఉంటుంది పరదేశంలోనికి చాలా ఘనంగా చేస్తారండి దేవుడు కనుక ఆయన ఘనమైన ఆహ్వానము కనుక తీసుకొని పోబడుచున్నారు ఎందుకు ఆయన భూమి మీద ఉంటే కీడు ఈ లోకంలో కీడు ఈ లోకంలో శాపం ఈ లోకంలో ఎంతో పాపం ఒకవేళ ఉంటే నీ మీదకు కీడు భవిష్యత్తులో నువ్వు ఎలాంటి కీడు చూడవలసి వస్తుందో ఏమండి కళ్ళ ముందు పిల్లలను పోగొట్టుకోవటం ఎప్పుడు కూడా తండ్రికి బాధేనండి కళ్ళ ముందు పిల్లలను పోగొట్టుకోవటం కనుక ఏ తండ్రి అని ఏం కోరుకుంటుంది తెలుసా నా పిల్లల చావు నేను చూడకూడదండి నేనే ముందు వెళ్ళిపోవాలి అని అలాగే ప్రేమించిన భర్తలు కానీ ప్రేమించిన భార్యలు కానీ వాళ్ళు అంటూ ఉంటారు ఏమని తెలుసా మీ చావు కన్నా ముందు నా చావు రావాలి అండి అని అంటే మన కళ్ళతో ఒకరి చావును చూడడం మనకెంతో దుఃఖం బాధాకరం కీడు అని మనం అనుకుంటున్నాం కనుక ఒకవేళ అది కీడు అని మనం అనుకుంటే మానవ భాషలో ఇటువంటి కీడులు చూడకుండా నాయన ఎవరి చావో నువ్వు చూడకుండా వచ్చాయి నీతిమంతులు అందుకే కొనుపోబడుతున్నారు భక్తులు పోబడుతున్నారు తీసుకెళ్ళిపోతున్నాడట ఎందుకంటే ఆయన అక్కడ లేడు కదా ఆయన ఉన్నది పరలోకం తీసుకెళ్ళిపోండి ఆ కొడుకుని తీసుకెళ్ళిపోండి ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి నెమ్మది పొందు చోటు విశ్రాంతి పొంది చోటు కన్నీళ్ళు దుఃఖము ఏమండి పగ ద్వేషము ఏమీ లేని ఒక చక్కటి లోకం పరదేశు ఆ ఉన్నతమైన లోకానికి తన పిల్లలను తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు ఎంతో ఆహ్వానం చివరకు శవాన్ని మనం సాగనంపేటప్పుడే దండలేస్తున్నాం బట్టలు వేస్తున్నాం ఏమండి ఎన్నో నీరాజనాలు అర్పిస్తున్నాం ఏమండి దేవుడు చేయడనుకున్నారా విడిచి వెళ్ళిన మట్టి దేహానికే ఎంత విలువ ఉంటే ఒరిజినల్గా ఆయన స్వరూపమైన ఆత్మకి ఎంత విలువ ఉంటుంది ఆలోచించండి అందుకే అంటున్నాడు ఏమని భక్తులైన వారు పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులైన వారు కొనుపోబడుచున్నారు వారు పోబడి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు విశ్రాంతి రెస్ట్ తీసుకొని ఆయన రెస్ట్ తీసుకుని ఎందుకు అలిసిపోతున్నావు మన కళ్ళ ముందు పిల్లలు అలిసిపోయేటప్పుడు వాళ్ళని పిలిచి ఎందుకు అలా అలిసిపోతున్నావు కూర్చో ఫ్యాన్ కింద కూర్చో ఇచ్చాయి ఆ పని అంతా వదిలే ఎందుకు చీపురు పట్టుకొని అలిసిపోతున్నావు ఎందుకు ఆయన ఎండలు అలా కష్టపడుతున్న వచ్చాయి మన పిల్లలతో మనం చెప్పే ఆదరణంతో కూడిన మాట తన పిల్లలతో దేవుడు అదే అంటున్నాడు ఎక్కువగా ఓవర్ స్ట్రెయిన్ ఓవర్ స్ట్రెస్ జాన్సన్ గారు అదే ఓవర్ స్ట్రెయిన్ తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఎందుకు నాయన పాటలు పడుకో శరీరానికి కావలసింది విశ్రాంతి కదా ఈ దేహానికి విశ్రాంతి లేకుండా ఇవ్వకుండా ఏం చేస్తావు నువ్వు నేనుంటే ఏదో విశ్రాంతి తీసుకునేటట్టు లేవు పాటలు అంటున్నావు మీటింగులు అంటున్నావు ప్రయాణాలు అంటున్నావు ఇలా వస్తున్నావు అలా వెళుతున్నావు ఇలా వస్తున్నావు అలా వెళుతున్నావు కమాన్ విశ్రాంతిలోకి వచ్చాయి ఒక తండ్రి తీసుకునే నిర్ణయం అది లోకంలో మనుషులెవరికి సంజాయిషి చెప్పవలసిన అవసరత లేని నిర్ణయం అందుకేంతటా మాట చదివించను యోగు గ్రంథంలోని ముప్పై మూడు పదకొండు పదమూడు ముప్పై మూడు అధ్యాయం పదమూడు వచ్చిన ఏమని మరల మరచాం ఇప్పుడు ఆ మాట యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదమూడు వచ్చిన తన క్రియలలో దేని గూర్చి ఎందుకు డెసిషన్ నువ్వు తీసుకున్నావు అన్న దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పడు సంజాయిషి చెప్పుకోవలసిన అవసరం లేదు దేవుడు నరులకు శక్తికి మించినవాడు నువ్వు అయితే పోరాడతావా పవన్ దావీదు పోరాడదాం అనుకున్నాడు కొడుకు కదండి బత్సెబు పుట్టిన తొలి సంతానం చచ్చిపోయింది ఆ బిడ్డ శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు ఎలాగైనా బ్రతికించవా నా బిడ్డను నా బిడ్డను బ్రతికించవా నేను ఇష్టడు నేను కొడుకును కదా దేవుడేం సమాధానం చెప్పలేదండి ఇష్టుడే ప్రియుడే ఇష్టుడని అన్నీ అడిగినవి ఇస్తావా ఆలోచించండి ఇష్టడు కానీ అన్నీ అడిగితే ఇస్తామా మన పిల్లలకి మన పిల్లలంటే మనకి చాలా ప్రేమ అండి మనకి పిల్లలంటే మన పిల్లలంటే మనకి చాలా ప్రేమ వాళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా తుపాకీ అడుగుతున్నారు అనుకోండి నాన్న నాకు తుపాకీ కావాలా నేను షూట్ చేస్తూ అందులోంచి మంటలు రావాలి ఇస్తావా తుపాకీ కొనగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉంది కోటీశ్వరులు మీరు కానీ అడిగాడు వాడు ప్రియుడు మీకు ఇష్టడు ఇస్తారా ఎవరు నాన్న ఒక జారుగా ఉన్న కత్తి నాకు కావాలి పసిపిల్లాడు అడుగుతున్నాడు ఇస్తారా మీరు వాడికి హాని చెయ్యనిది వాడికి కీడు పెట్టనిది వాడికి క్షేమకరమైనది అవే కదండి తల్లిదండ్రులు యోచించిస్తారు ప్రేమ కదా మరి తన పిల్లలైనా వారు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఆలోచిస్తాడు నువ్వు అడుగుతున్నావు నాన్న ఇది నీకు సరైనదేనా ఇది నీకు ఇవ్వకూడదు నాయన ఇప్పుడు నీకు ఇంకా సమయం రాలేదు ఇప్పుడే నీకు ఎందుకు ఇప్పుడు నీకెందుకు కనుక దావీది అడుగుతున్నాడు టుడే నా బిడ్డను బతికించవా ఏడ్చాడు 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 చివరకు బిడ్డ బ్రతకలేదని చనిపోయింది రోగగ్ర రోగశయ్య మీద ఉందా ప్రాణంతో ఉంది ప్రాణంతో ఉన్న బిడ్డను దేవుడు బతికించగలడు కానీ కన్ను మూసాడు ఆ బిడ్డ తొలి సంతానం ఇంక ఏం చేశాడు లేచాడు స్నానం చేశాడు కళ్ళు తుడుచుకున్నాడు తైలం పూసుకున్నాడు బట్టలు మార్చుకున్నాడు యహో మందిరంలోనికి వెళ్ళిపోయాడు మృక్కాడు ఇంటికి తిరిగి వచ్చేసాడు అన్నం తీసుకురండి చూసారా అప్పుడు అతను భోజనము చేశాడట అతని సేవకులు జీవముతో ఉండగా ఉపవాసముండి ఏడ్చుతూ తండ్రిని అడుగుతున్నాడే ప్రాణం నిలబెట్టమని కాని ఒక్కసారి బిడ్డ మరణమైనప్పుడు లేచి అన్నం తిన్నావు నీ విలాగులు చేయట ఏంటయ్యా నీ ఉద్దేశం అని దావీదుని అడిగినప్పుడు దావీది అంటున్నాడు ప్రాణంతో ఉన్నప్పుడైతే ఏదో ఆశ ఉందయ్యా దేవుడు నా మాట వింటాడేమో అని నా ఎందు ఒకళ్ళు కనికరిస్తాడేమోనని బ్రతికిస్తాడేమో అని చేదో ఆశయ్యా ఉపవాసం ఉన్నాను ఏడ్చాను కానీ నా తండ్రికి ఇష్టం లేదయ్యా ఇప్పుడు చచ్చిపోయింది కదా ప్రాణం పోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి వాణిని 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 తిరిగి రప్పించగలనా నా కొడుకుని మళ్ళీ నేను తెప్పించుకోగలనా నేనే కదా వాని దగ్గరికి వెళ్ళిపోతాను వాడు నా ఎద్దుకు మరలా వాడు రాడు వాడు అదృష్టవంతుడు వెళ్ళిపోయాడు చిన్న వయసులోనే పసిబెడ్డగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు కనుక నేను వెళ్ళిపోతాను కనుక ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీరు ఏం ఆలోచించారు ఇలాగే ఆలోచించాలి చాలామంది అన్నం మానేసి దుఃఖంతో ఉదర్రా నిజంగా మీ వాళ్ళ భక్తులైతే మీరు దేవుని పనిలో ఉండి ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళైతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేనైతే ఏం ఆలోచించానో తెలుసా అండి పరదేశికి వెళ్ళిన వెంటనే పితరులందరి దగ్గరికి చేర్చబడ్డాడు కదా దావీదు గారండి నమస్కారం ప్రధాన గాయకులు మీరు మీ దగ్గర శిష్యుని చేసినవాడిని నేను మీరు ఏమి ఇన్స్ట్రుమెంట్లు వాయించారో నాకు తెలియదు కానండి నా మనసు నిండా వచ్చిన ఇన్స్ట్రుమెంట్లతో వాయించానండి సంగీతం కోసం పాట వింటున్నానండి జాన్సన్ గారు వింటున్నాను దావీది గారు అంటారు కదండి వింటున్నాను ఇక సంగీతం గూర్చి ఈయన మాటలలో దేవుని వర్ణన ఆయన మాటల్లో కీర్తన గ్రంథంలోని వర్ణన ఆహా ఏమి రాశారండి కీర్తనలు మీ పాటలేనండి పాటలుగా నేను రాశాను తెలుసండి విని నేను కూడా మంత్రముగ్ధుడిని అయిపోయాను కానీ మీలాంటి కీబోర్డ్ నా దగ్గర లేదండి ఓయ్ జాన్సన్ గారు నాకు ఏదో ఆ సితారా తంబుర తంతుల సితారా వాయిద్యాలు ఏవో కొన్ని మాత్రమే నా దగ్గర ఉండేవి కానీ మీరేంటండి ఇన్ని మాంత్రికుడని కూడా పేరు వచ్చేసింది స్వరమాంత్రికుడని నేను కేవలం సింహాసనం మీద రాజు అయితే మీరు సంగీతానికే రాజు అయిపోండు మాట్లాడుకోరా దేవుని కోసం మాటలండి అయితే అండి దావీదు గారి క్షణంలో ఒక పాట అందుకుంటాం అండి ఈ పాట పాడడం నాకన్నా మా అక్కందండి నాకన్నా ముందు వచ్చేసింది ఎస్తే రాణి అవును పిలుద్దాం వెంటనే ఇప్పుడు పాటకు రెడీ అవకాశం ఇవ్వాలి కానీ పాట పాడడానికి ఎవరు సిద్ధంగా ఉండరండి నిజంగా నిజంగా ఆ పాటలు వాడు అంతే ఉండరు ఏమండి నిజంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు మన మధ్య ఉన్నారు ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో మొదటి శతాబ్దంలో అపోస్తులు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ లేరు మనకు తెలిసి అందరూ ప్రసంగికులే ఏంటోనండి ఇప్పటివరకు మంచి పాటగాళ్ళు ఎవరు లేరు దావిది గారి పాటలు ఇప్పటివరకు ఉంటారు జాన్సన్ గారు వచ్చారు కదా ఇక పరదేశ వాతావరణం అంత స్పెషల్గా ఉంటుంది మనకి మీరు ఇంకా లోకంలో చెప్పబోయే ఇంకా కొన్ని పాటలు రెడీ చేసి వదిలేశారు కదండి ఆ పాటలు కూడా మీరు చెప్పండి పాడండి ఇక్కడ ఎందుకంటే అక్కడ ఎవడో డోలక్తో రావాల్సిన పని లేదు చిటికేస్తే చాలు అన్నీ రెడీ ఆర్కెస్ట్రా రెడీ దేవదోతలు రెడీ ఇన్స్ట్రుమెంట్ ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలి చెప్పండి పలానా శృతి పలానా నెంబర్ అందుకోండి పాట అంతే ఆహా ఎంత ఆహ్లాదం అండి అదేనండి పరదేశం నెమ్మది ఒక మంచి పాట విన్నటప్పుడు మీకేం కలుగుతుంది ఆనందం సంతోషం కదా ఇదేనండి పరదేశులోని వాతావరణం నేను ఇది ఊహించుకున్నాను నిజంగా డాక్టర్తో నేను మాట్లాడాను డాక్టర్కి ఫోన్ ఇచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సారీ అండి అన్నాడు నాకు అర్థమైపోయింది ఏమండి అసలు ఆయన పీపుల్ చూసారా అండ్ కంటు పాప ఎందుకంటే కంట్లో టార్చ్ చేస్తారు అప్పుడు స్పందించాలి చిన్నది పెద్దది గుడ్డు మారితే ప్రాణం ఉన్నట్టు నా తల్లి విషయంలో అదే నేను గమనించాను ఆ కను గుడ్డు ముట్టుకుంటే అంటే స్పందిస్తుంది హార్ట్ అటాక్ కావచ్చు అంటే ప్రాణం ఉంటే ఎప్పుడైతే అది స్పందించడం ఇక ప్రాణం పోయినట్టే డెత్ డాక్టర్ చెప్పిన వెంటనే వెంటనే నాకు బాధ కలగలేదండి ఏడుపు రాలేదు ఎందుకు ఆ క్షణం నాతో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్న పిల్లలు అందరూ ఉన్నారు అవునా సరే అందరితో మాట్లాడాను డాడీతో మాట్లాడాను ఓదార్పు మాటలు మాట్లాడు మేమంతా ఉన్నాం డాడీ మీకోసం మీరున్నారు మా కోసం మనమంతా ఉన్నాం దేవుని కోసం ఇవే మాట్లాడండి నిజంగా జైశాలు గారిని సింహం అన్నందుకు సింహపు గుండె నుండి అయింది లైన్స్ హార్ట్ కళ్ళ ముందు ఎంతో మంది చావులు చూస్తున్నా ఎన్నో గుండెలు ఆగిపోయండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన ఎన్ని వందల మంది చచ్చిపోయిన గుండెలు ఆగిపోయి అవునా వీక్ హార్ట్స్ కానీ మన కళ్ళ ముందు ఎన్ని చావులు ఉంటున్నా మన గుండె కొట్టుకుంటుంది అంటే లయన్స్ హార్ట్ సింహపు గుండె నిజంగా ఈరోజు మన తండ్రి జైశాలి గారిది సింహపు గుండె అండి సింహపు గుండె ఆయన ఇంకా బ్రతుకున్నాడు మీ అందరి కోసం దేవుడు ఉంచుతున్నాడు మనందరి కోసం కనుక ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మీరు తిండి మానేటం ఎందుకు ఆయన సంతోషంగా అక్కడ ఉన్నాడు అనే జ్ఞానం మనకు తెలిసినప్పుడు లోకం తెలియదు ఈ జ్ఞానం కనుక వాళ్ళు ఉపవాసాలు ఉంటారు బాధతో ఉంటారు సల్లాప దినాలు అంటారు పాతన మందన కాలంలో ఈ మహాజ్ఞానం అర్థం కాక అనేక దినములు అతను గూర్చి సంతాపం ప్రకటించారు అంటారు మన ఎక్కడైనా సంతాప సభే లేదు మనకి సంతాప సభ ఉందా ఎందుకు సంతాప సభ దేనికి సంతాపం సంతోషంగా ఉన్న వ్యక్తి కోసం ఏడవడం వింటారా జీవిస్తున్న వ్యక్తిని గురించి ఏడవటం ఏంటారా సంతాపం వద్దర్రా మనకి సంతోషంగా ఉన్న వ్యక్తిని గూర్చి సంతాప సభలు పెట్టొద్దు కానీ అందరూ ఆదరణ కూడికలోకే బలహీన పడ్డారు పిల్లలు బాధతో ఉన్నారు అందులో స్త్రీలు బలహీనులు ఏడ్పులు ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తముగా ఎందుకంటే సంఘంలో ఒక స్తంభం మొదటి శతాబ్దకానులు పేతురు యాకోబు యోహాను స్తంభములుగా ఎంచబడ్డారంటాడు గలతి పత్రిక మొదటి అధ్యాయంలో అలా ఈరోజు స్తంభాలు మేమంతా ఒక స్తంభం కూలినంత మాత్రాన ఇక్కడ లేకుండా పోయినంత మాత్రాన సార్వత్రిక దేవుని ఆలయం ఏం తొడకదు బెనకదు ఎందుకంటే ఎన్నో స్తంభాలు ఉన్నాయి ఇంకా డోంట్ వరీ బాధద్దు మనకి ఈ ఆలయాన్ని భూమి మీద ఉన్న మనం ఎలా నిలబెట్టాలి అని మనం ఆలోచించాలి అంతేగాని దుఃఖపడుతూ ఉంటే ఎలా తిండి మానేస్తే ఎలా బలహీనపడితే ఎలా సంతాప పడితే ఎలా మీకు గుర్తుందో లేదో జాన్సన్ గారు మా బావగారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడల్లా అనేవారు ఒకటే మాట ఏమర్రా నేను ఎంత మంచి పాటలు చేస్తానని ఏ రోజైనా ఒకరు నా దగ్గరకు వచ్చి ఎంత మంచి మాటలు రాశారండి జాన్సన్ గారు అని అంటారా అనరండి అనలేదు కనుక ఆయన అన్నాడు అవునా కదా అంటే ఆయన ఎందుకు మాట్లాడతాడు లైవ్లో చెప్పండి లైవ్లో చూస్తున్న మీకు కూడా చాలామంది తెలుసు ఎవరో కొద్దిమంది వచ్చి అబ్బా వండర్ఫుల్ అండి మీ పాటలు ఇప్పుడు చూడండి అందరు స్టేటస్లు అవే అందరు ఫోటోలు అవి అందరివి అవే ఏ చచ్చాక కానీ మీకు బుద్ధి రాలేదా మీరు పొగిడే పొగడతలేవు చచ్చాక పొగడకండి వింటున్నారా బ్రతుకున్నప్పుడు ఒక మనిషిని సంతృప్తి పరిచే బ్రతుకున్నప్పుడు అంత తిండి పెట్టలేదు చచ్చిన తర్వాత పెద్ద బిర్యానీ అనుకోండి ఎవడకు కావాలి అది వద్దారా అలాంటి లోక సంబంధులైన మనుషుల్లాగా మీరు ఉండకండి ఆయన అదే బాధపడేవారు ఏ రోజు వచ్చి ఓదార్చేవాళ్ళు లేదంటే బాగుంది అనేవాళ్ళు సంతోషించండి చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఇప్పుడు చూడండి ఎక్కడ చూడండి గ్రూపులన్నిటిలోనూ ఆయన మాటలు 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 ఏం బ్రతుకున్నప్పుడు ఎందుకు షేర్ చేయ చెప్పండి పక్షపాతం మీలో చాలా మందికి ఎందుకంటే డాన్సర్ గారు బ్రతికే ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు అంటే చచ్చిపోతేనే కానీ ఎవరిని గురించి మీరు చెప్పరా చచ్చిపోతేనే కానీ ఆయన బ్రతుకున్నప్పుడు మంచి విషయాలు చెప్పారు అందుకే అన్నది లోకం చచ్చిపోయిన తర్వాత అందరు కీర్తిశేషులే అని ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా క్రైస్తవులైన మీరు కూడా చనిపోయిన తర్వాత కీర్తిశేషులు చేస్తున్నారా ఏమండి బ్రతుకున్నప్పుడు జాన్సన్ గారు బ్రతుకున్నప్పుడు ఎందుకు ఆయన మాటలను మీరు ఎంతగా షేర్ చేయలేదు చెప్పండి అందరు వాట్సాప్లోని స్టేటస్ ఫోటోలు ఆయన ముఖాలే బ్రతుకున్నప్పుడు పెడితే ఆయన ఎంత ఆనందించేవాడు ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడు పొందే ఆనందం వేరు ఆత్మగా లోకానికి వెళ్ళిన తర్వాత లోకం కోసం చెప్పిన వద్దండి బాబు ఆ దిక్కుమాల లోకం కోసం చెప్పకండి చాలా రకాలైన మనుషులు ఉన్నారు నాకు విసుగొచ్చేసింది కనుక ఎక్కడున్నప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆనందం వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పొందే ఆనందం వేరు దీంతో అసలు సంబంధమే లేదు దానికి మరి కొంతమంది ఎలా తేరద ప్రతివారు జాన్సన్ గారి ఫోటో వేసి మాట్లాడియే అంతకుముందు ఎప్పుడైనా జాన్సన్ గారి ఫోటో వేసి మాట్లాడావా ప్రసంగాలు ఎప్పుడో జాన్సన్ గారు గొప్పవారని చెప్పవా చెప్పవు ఎందుకంటే ముందు నీ గొప్పతనాన్ని నీ స్టేటస్ నీ పోర్టు పోలియో నీకు సరిపోదు టైము పొద్దున్నీ సాయంత్రం వరకు నీ ఫోటోయే కనబడాలి పొద్దున్నీ సాయంత్రం వరకు నీ ప్రసంగాలే కనబడాలి నీ మాటలు ఏమంటే ఏ రోజైనా నా వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో నా ప్రసంగం పెట్టుకున్నట్టు మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా నా ఫోటోలు పెట్టుకోవడం కానీ నా ప్రసంగాలు నా క్లిప్పులు పెట్టుకోవడం నేను చెయ్యను కానీ మనుషులు ఎలాంటి తెలుసా నేను గొప్పవాడినిగా కా కనబడాలి ఈ జబ్బు బీఓయూలో కూడా ఉందండి అంటే ఎందుకు పెట్టారు ఫోటో ఇప్పుడు చచ్చిపోయారు కదా దీన్ని మనం ఎలాగైనా అందరూ చూడాలి ఇందులో కూడా స్వార్థమా ఎంత సిగ్గుకరం చనిపోయిన ఆయన ఫోటో పక్కన పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఈ విధంగానైనా నా ప్రసంగం వినాలి నేను పది మందికి నేను పరిచయం అయిపోవాలి అంటే నా ఖ్యాతి పెరగాలి అంటే భూమి మీద మనుషుల దగ్గర ఖ్యాతిని పెంచుకోవాలనుకునే ఈ నీచమైన బుద్ధి ఎందుకు నీకు మెప్పు దేవుని వలన కలగాలి మనుషుల వలన కాదు చాలాసార్లు చెప్పాను నేను మనుష్యుల మెప్పు కోసం మీరు ఎప్పుడు పాటు పడకండి ఏ అయితే మిమ్మల్ని పొగిడో అదే నోరు మిమ్మల్ని చీకొడతాయి ఆయన అందుకే అనేవారు ఏ రోజు మీరు నా దగ్గరకు వచ్చి మంచిగా చెప్పరే మంచిగా మాట్లాడరే పొగడరే ప్రేమ చూపించరే ఈరోజు ప్రాణం పోయిన తర్వాత అబ్బో ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఎటు చూచినా ఎవరి ఫోన్ చేసిన ఆయన పాటే ఎవరి పక్క వాట్సాప్ చూసినా ఆయన ఫోటోలే అన్ని వీడియోలే యూట్యూబ్ చేసే వీడియోలు ప్రసంగాలు అందరూ ఆయన ఫోటోతో ప్రసంగాలు ఏ ముందు చేయొచ్చుగా ఆయన గొప్పవాడని ముందు మాట్లాడచ్చుగా మాట్లాడాలి ఒక దేవుని పనిలో గొప్పవాడని మాట్లాడాలి అందుకే నేను మాట్లాడను ఏమని నా బావ గొప్పవాడు దేవుని కోసం పాటలు చేశాడు వండర్ఫుల్ అది ఎప్పుడో బ్రతుకున్నప్పుడే నేను మాట్లాడాను దేవుని పిల్లలారా ఒక మనిషిని సంతోషపరచాలనుకున్నప్పుడు చచ్చాక సంతోషపరచాలనుకోకండి బ్రతుకున్నప్పుడే ఆయన ఆశయాలు ఉద్దేశాలు నెరవేర్చి ఆయన కళ్ళెదుటి జరిగించి సంతోషపరచండి అలాగని మనుషులు మెప్పుకోరి కాదు సుమ రహస్యం ముందు చూచే నీ తండ్రి మెచ్చుకోవాలని చెయ్యండి అది మీకు క్షేమకరం ఇంకో విషయాన్ని గమనించారండి ఏంటో చెప్పమంటారా ఆయన చచ్చిపోయిన తర్వాత వచ్చేసారండి చాలామంది చూడ్డానికి ఎవరెవరో ఎవరెవరో ఎప్పుడెప్పుడో సంవత్సరాలు తరబడి మమ్మల్ని చూడలేనోళ్ళు మాతో మాటలేని వాళ్ళు రావడం తప్ప నేను అనట్లేదండి వెరీ గుడ్ వాళ్ళు ప్రేమ సంతోషం చాలా సంతోషం అయితే ఒక వ్యక్తి చనిపోతేనే కానీ ఒక మనిషి దగ్గరికి మీరు రారా సూటిగా అడుగుతున్నాను నేను ఈరోజు క్రైస్తవులుగా మన మధ్యలో ఉన్న పగలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ కూడా చెరిగిపోవాలి అంటే ఒక మనిషి చావాలా ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోతేనే కానీ ఒక మనిషిని పరామర్శించడానికి రారన్నమాట ఇదే క్రైస్తవ్యం నో మీ ప్రేమ బ్రతుకున్నప్పుడు వెళ్ళండి పరామర్శించండి బ్రతుకున్నప్పుడే వాళ్ళు గుమ్మం తొక్కండి బ్రతుకున్నప్పుడే వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి బ్రతుకున్నప్పుడు చూపించని ప్రేమ చచ్చిన తరువాత ఎవరికి ఆ ప్రేమ ఒకవేళ ఆ ప్రేమ ఉంటే చచ్చాక ఒకసారి చూపించడం కాదు ఎప్పుడు పలకరింపులు ఆప్యాయతలు మంచు చెడ్డలు యోగక్షేమాలు ఎప్పుడూ అడగాలి చనిపోయారు కదండి ఒకసారి పలకరిస్తే పోలే లేదా పలకరించలేదు అని మనల్ని అనుకుంటారేమో వద్దు వద్దర్రా అలా అనుకోకండి ప్లీజ్ అయితే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రేమతోనే వచ్చారు చాలా సంతోషం వెరీ గుడ్ కానీ ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాలి ఎవరితోనూ శత్రుత్వంతోనూ విరోధంతోనూ చెబుతున్న మాటలు కావు చివరకు మన బోధను కాదనుకున్న వాళ్ళు ఎందరో ఇతర సంస్థల వాళ్ళు కూడా ఆయన్ను గూర్చిన పాటలు ఆయన్ను గూర్చిన మాటలు ఎందరో దైవజనులు చెప్పారు వండర్ఫుల్ వెరీ గుడ్ చాలా సంతోషం అంటే చనిపోయారు కాబట్టి చెప్తారా అంటే చనిపోకపోతే చెప్పరా జాన్సన్ గారు బతుకున్నారు మంచి మంచి పాటలు రాశారు అప్పుడు ఎందుకు పోగడు ప్రసన్న బాబు గారు బతుకున్నారు ఎన్నో మంచి మాటలు చెబుతున్నారు ఎందుకు నువ్వు మాట్లాడు జైశాలు గారు తండ్రి గారు బతుకున్నారు ఎన్నో మంచి మాటలు చెబుతున్నారు ఎందుకు నువ్వు మాట్లాడు నీకు పగ నీకు ద్వేషం చచ్చిపోయిన తర్వాత సానుభూతి చచ్చిపోయారు కదండి సానుభూతితో కూడిన ప్రేమ దేవుడికి అక్కర్లేదండి సానుభూతితో కూడిన దేవుడికి అక్కర్లేదు అప్పుడప్పుడు చూడండి ఎవరైనా మనం ప్రేమిస్తున్నప్పుడు జాలితో చూపిస్తాడు చూడు నన్ను నన్నుగా ప్రేమించు జాలిపడి ప్రేమించుకు నన్ను నీ జాలి నాకు అక్కర్లేదు అంటారు నీ భిక్ష నాకు అక్కర్లేదు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నన్ను ప్రేమించు ఎందుకంటే మనం దేవుని కుమారులం క్రిస్టియన్స్ క్రైస్తవులం మనకు జన్మనిచ్చిన తండ్రి రూపం ప్రేమ ఆయన రూపమే ప్రేమ అండి దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమకు పుట్టిన మనం ఎందుకండి మనలో ఎందుకు ఈ పగలు ఈ ద్వేషాలు ఏమంటే ఎందరో వచ్చి జాన్సన్ విక్టర్ గారి కోసం మాట్లాడారు బోధకులైనవారు దైవజనులైనవారు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం నేను ఈరోజు ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్గా వాళ్ళందరికీ ఎంతగానో కృతజ్ఞతలు నేను చెప్తున్నాను చాలా థ్యాంక్స్ కానీ చచ్చిపోయాడు కనుకనే ప్రేమ చూపిస్తారా మా మీద ప్రేమ చూపించరాక మేము అక్కర్లేదా మీకు నేను ఈరోజు చెప్తున్నాను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఈరోజు ఏ బోధకుడు మాకు వేరు కాదు ప్రతి క్రైస్తవుడు మాకు కావాలి ఏ ఒక్కరితోనూ విరోధం మేము కోరుకోవటం లేదు ఏ ఒక్కరితోనూ బోధాపరమైన సంస్థపరమైన విభేదాలు మాకు అక్కరలేదు ఎందుకంటే మనం క్రీస్తులోనికి ఒక వ్యక్తిని ఎలా నడిపించాలన్నదే ఈరోజు మా ప్రణాళిక సంఘం సంస్థ ఏ భేదం లేదండి నన్ను ఇతర సంస్థల వాళ్ళు ఎన్నో పిలిచారు రేపు రెండు వేల ఇరవై మూడులో చాలా పెద్ద టార్గెట్లు ఉన్నాయండి అసలు మీరు నమ్మరు వీటి వీళ్ళ ఈ సంస్థల వాళ్ళ మిమ్మల్ని పిలిచారు అని మీరు అంటారేమో కానీ నేను వస్తానని ఎందుకు చెప్పాను తెలుసా ఐ లవ్ దెమ్ బోధాపరమైన సంస్థాపరమైన విభేదాలతో మనం ఉంటే క్రైస్తవులమా ఎలా ఉంటాం దేవుడు ఆ రూపానికి పుట్టిన ప్రతిరూపాలంగా మనలో ప్రేమేదండి చచ్చిపోయింది కదా ఒక మనిషి చచ్చిపోతేనే కానీ ప్రేమ చూపించలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసాం మనం బ్రతుకున్నప్పుడు ఎందుకు ఫోన్ చేయి పలకరించు అన్న ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ మాటలు రావు ఎందుకు వీడు మనకు విరోధి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడు కదా సానుభూతి చావే కుటుంబాన్ని కలుపుతుంది అనుకుంటే చావే శత్రువుల మధ్య వైరాన్ని రూపమాపుతుంది అనుకుంటే రెండు వేల సంవత్సరాల క్రితం మా అన్న చచ్చిపోయాడు ప్రపంచంలో అందరి కోసం కాదా అన్న యేసుక్రీస్తు చచ్చిపోయాడు ఎందుకు కలవరు చెప్పండి ఎందుకు ఈ సంస్థలు కలవరు చెప్పండి ఎందుకు ఈ బోధలు పక్కన పెట్టి క్రీస్తులోనికి సమాజాన్ని రక్షించడానికి ఒకటెవరు చెప్పండి ఆయన చావు సరిపోదా ఏసుప్రభు ఒక్కడి చావు సరిపోదా కుటుంబాల్లోని వాళ్ళ కొంతమంది పోతుంటే వచ్చి పలకరింపులు ఈ పలకరింపు ఒకసారి కాదు ఎల్లప్పుడూ ఈ పలకరింపు కావాలి ఎల్లప్పుడూ ఈ ఓదార్పు కావాలి ఇలా ఒకరినొకరు ఓదార్చుకొని ఒకరినొకరు సహించుకుంటే ప్రేమ దగ్గర చెప్పింది ఒకరి ఏళ్ళ ఒకరు సహనం కలిగి ఉండేది ప్రేమ ఒకరి పట్ల ఒకరి జాలి చూపించేది ప్రేమ ఏ విరోధము కోరుకోనిది ప్రేమ మత్సరము లేదు అసూయ లేదు కల్మషము లేదు నిజంగా ఇవే మన దగ్గర ఉంటే బైబిల్ చదువుకున్న క్రైస్తవునిగా మనలో ఉంటే చెరిపెద్దాం అర్రీ ఇవన్నీ పగలు ద్వేషాలు చెరిపెద్దాం వద్దు విఆర్ క్రిస్టియన్స్ మనమంతా క్రైస్తవులం ప్రపంచానికి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బైబుల్ యొక్క మహత్యాన్ని ప్రకటించవలసిన వారు ఈ తరంలో మనలో ఒకరి మీద ఒకరు కత్తులు దూయికండి సమానంగా ఉందాం ప్రేమతో ఉందాం ఒకరి చావే ఎంతమందిని కలిపినప్పుడు ఒక్కసారి మన యేసుక్రీస్తు క్రీస్తు వారి చావును చూద్దామండి మనం అంతా కలుద్దాం సంస్థాపరమైన ద్వేషాలు ఉద్దర్రా మీరు కూడా ఇతర సంస్థల వారి శత్రువులుగా కానీ ఇతర బోధల వారి శత్రువులుగా చూడకండి శత్రువు అని తెలిస్తే పిలిచి భోజనం పెట్టమని చెప్పిన బైబుల్ నేర్చుకుని మీరే ఎవరిని శత్రువులుగా చూస్తున్నారు చెప్పండి ఇదా క్రైస్తవ్యం అంటే శత్రువుని క్షమించమని నేర్పించాడు ప్రభు ఇదా మనకు చూపించిన మాదిరి తను హింసించిన వారు కొరకు ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు చివరకు మీ పరలోకపు తండ్రికి కుమారులే ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి ఎవరు మన శత్రువులు చెప్పండి అందరు సహోదరులు పోని ఒకవేళ ఆ సహోదరుడు శత్రువుగా అనుకున్నా ప్రేమించమంటున్నాడు కదా ఇక ద్వేషమేముంది ఇక విరోధమేముంది చెప్పండి ఒకరి మరణం ద్వారా నేర్చుకోవలసిందదే యేసు ప్రభు తన మరణం ద్వారా ఈ ప్రపంచానికి నేర్పించిందదే ఒక్కటిగా చేశాడే పగను చంపాడు ద్వేషాన్ని చంపాడు ప్రేమను రగిల్చాడు వెలిగించాడు కానీ ఆ ప్రేమను మనలో చంపేసుకున్నాం మనం చివరికి మనం చచ్చినంత వరకు ఆ ప్రేమను చంపుకొని బ్రతుకుతున్నాం ప్రేమను చంపుకొని బ్రతికే మనం చచ్చాక బ్రతుకుతాం అనుకుంటున్నారేమో ఎవర్ బ్రతకరారా బావ ప్రేమ వాడు కాబట్టి లేచాడు బ్రతుకుతాడు తిరిగా సమాధిని గెలిచి లేస్తాడు ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నాడు నిద్రలో ఉన్నాడంతే కానీ మరి కొందరున్నారే వాళ్ళు లేవరు లేవరండి కారణం వాళ్ళు ప్రేమ చనిపోయింది కనుక వాళ్ళలో ప్రేమ చనిపోయింది ఈ రోజు జీవితాన్ని దేవుడు మనకు భూమి మీద కల్పించినందుకు ఎప్పుడు చనిపోతామో ఏమవుతామో అనేది తెలియదు దేవుని నిర్ణయం ప్రతిదీ ఆయన రాసు ఉంచాడు నా బ్రతుకు దినములన్నీ నీ గ్రంథములో లిఖితం ఎందుకంటే ఎంతోమంది రోగులు బ్రతుకుతున్నారు ఎంతోమంది వృద్ధాప్యంలోకి వెళ్ళిన వాళ్ళు బ్రతుకుతున్నారు మీరు అనుకుంటున్నారు గారికి చిన్న వయసే కదండి ఫిఫ్టీ త్రీ ఇంకా పనులు ఉన్నాయి కదండి నో ఆయన దేవుని కొరకు చేయాల్సిన పనులు దేవుడు అతను కొరకు నిర్ణయించి రాసిన పనులు ముగించబడ్డాయి మరి పాటలండి మీరు అనుకుంటున్నారేమో జాన్సన్ విక్టర్ గారు చనిపోయారు కాబట్టి సార్వత్రిక సంఘం అయిన క్రీస్తు సంఘం బీవై గొంతు మోగబోయిందని నెవర్ రెండు వేల ఇరవై మూడు నుంచి భవిష్యత్తులో చూదురు కానీ కింగ్ జాన్సన్ విక్టర్ గారి పేరు మీద ఎన్ని పాటలు ప్రతి సంవత్సరం రాబోతాయో వెయిటెన్సీ ఆగదు ఏది ఆగదు ఇది నేను విశ్వాసంతో చెప్తున్నాను నేను సంగీత విద్వాంసుడిని కాదు రచయితను కాను పెద్ద గాన గంధర్వుడిని కాను కానీ ఒక వ్యక్తి ద్వారా ఆరంభించబడింది భుజస్కంధాల మీద వేసుకొని ఆయన చేసిన పాటలు ఇక చేయబోయే పాటలు ఆయన శైలిలో ఆయన విధానంలో మీ ముందుకు తీసుకొని వస్తుంది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇది నేను నమ్ముతో చెబుతున్నాను ఆ మాట నా దేవుని మీద నమ్మకంతో చెబుతున్నాను ఈ మాట ఆయన పని అంతవరకే ముగించాడు ఆయన పని ముగించాడు వ్రాసాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మన పనులు ఇంకా ఉన్నాయి మన తరము వారికి మన సేవలు అందించవలసిన వారముగా ఉన్నాం భూమి మీద ఉన్నప్పుడు దేవుడు రాసిన విధి ఒకటి ఉందండి ఏంటా విధి తెలుసా జ్ఞాని అయిన సులోమోను ఆ రోజే రాశారండి ప్రసంగి గ్రంథం చూడండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినవండి ఇదంతా విన్న తరువాత నాకు తేలిన ఒక రిజల్ట్ ఫలితార్థం ఇదే ఇది నోట్ చేసుకోండి ప్రతి వాని జీవితంలో దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఇదే మీ ముగింపు మరలా చదువుతాం అన్నమాట మొదటి నుంచి ఇదంతా ఈ ప్రసంగం అంతా మీరు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా మీకు జన్మనిచ్చిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన బైబుల్లో రాసిన కట్టడలు ఏంటి శత్రువును ప్రేమించండి శత్రుకు భోజనం పెట్టండి ఇవేవి చేయకుండా పగలు పెంచుకొని ద్వేషాలు పెంచుకొని ఈర్ష్యలతో ఇలా మనం ఉంటే ఆయన కట్టడం నెరవేర్చలేదు కదా నువ్వేవైన కట్టడలు నెరవేర్చినట్టు కనుక ఇలాంటివి ఎన్నో రాశాడు అవన్నీ మీరు చెయ్యాలి దేవుడు రాసిన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనో మానవ కోటికి భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతివానికి ఇదే విధి ఇదే విధి అంటున్నాడు చూడండి విధి దేవుడు భయ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన రాయించిన మాటల ఎందు నువ్వు నడుచుకోవటమే విధి అదే నీ బాధ్యత ఒక్క మాటలు తేల్చేశాడండి భక్తుడు జ్ఞాని కదా దేవుడు రాయించిన మాటలు బట్టి మీరు బ్రతకడమే విధి బ్రతకలేరా ఏం అడిగేశాడు మిమ్మల్ని ఏం పెద్ద పెద్దవి చేసేయమన్నాడు మీరు చెయ్యలేనివి ఏమైనా చేయమన్నాడా లేదే ఏం చేయమన్నాడు బైబుల్లో ఒక మాట చాలాసార్లు మనం చదువుకున్నాం కదా మీకా ఆ గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి మేకా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవుడు రాసిన విధిని చెయ్యటం ఈ మానవ కోటికి కష్టమా ప్రాణం పోయే ముందు ఈ భూమిని విడిచిపెట్టే ముందు విశ్రాంతిలోనికి ప్రవేశించే ముందు మానవ కోటికి దేవుడు రాసిన విధి ఏంటా విధి మేకా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మనుష్యుడా ఏది ఉత్తమమో అది ఆల్రెడీ నీకు తెలియజేయబడింది బైబుల్లో ప్రకటించబడింది ఏ ఒక్కరికి అన్యాయం చెయ్యకయ్యా తల్లికైనా తండ్రికైనా కుమార్తెకైనా కుమారుడికైనా భార్యకైనా స్నేహితుడికైనా బంధువుకైనా పొరుగువానికైనా అన్యాయముగా అన్యాయముగా ప్రవర్తించకు న్యాయముగా నడుచుకొనిటయ్యూ కనికరం ఎవరైనా కనికరం చూపిస్తే దాన్ని ప్రేమించు కనికరాన్ని ప్రేమించు ఏమండి ఈరోజు ఎంతోమంది జాన్సన్ విక్టర్ గారు ఆయన మరణాన్ని కనికరించి ప్రేమించి వాళ్ళ హద్దులు చెరుపుకొని వాళ్ళ సంస్థల హద్దులు చెరుపుకొని మాట్లాడారు వెరీ గుడ్ వాళ్ళ ప్రేమను చాటుకున్నారు వెరీ గుడ్ మరి కొంతమంది అయితే మోగగానే ఉన్నారు అని చెప్పనే లేకపోయారు అదిలే అండి దేవుడు ఏమంటున్నాడు కనికరమును ప్రేమించుట నీ సహోదరుడు ఆకలితో ఉన్నాడా వాడికి అన్నం పెట్టాయి అది కనికరాన్ని ప్రేమించటం కనికరాన్ని చూపించటం కరికరమును ప్రేమించుటయు మూడోది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుటను ప్రవర్తించటం దీనంగా నీ తండ్రి చేసిన ప్రతి దానికి తలనొగ్గి తలొగ్గి ఆయన చెప్పిన వాటి నెల ప్రకారంగా నువ్వు ప్రవర్తించటం ఇంతే ఆయన ఏమంటున్నాడు ఇంతే కదా ఇంకేం అడిగాడు నువ్వు నిన్ను ఒక బంగారం కొండంతేమంటే నువ్వు తేగలవా చెప్పండి వేలాది నదులంతా విస్తార తైలం అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఒకళ్ళని జాష్ట పుత్రుని అడిగితే నువ్వు ఇవ్వగలవా ఇవేవి కోరలేదు బలులు అర్పణలు ఆయనకి ఇష్టమైనవి కావు ఆయన మానవ కోటికి రాసిన విధి ఏంటో చెబుతున్నాడు మూడే మూడు సింపుల్ విషయాలు తేల్చేశాడండి న్యాయంగా నడుచుకో కనికిరాని ప్రేమించు నీ దేవుని దగ్గర దేన మనస్కుడుగా ఉండు ఇంతే కదా హో అని అడుగుతున్నాడు నీకు స్వర్గాన్ని ఇవ్వబోయే నీ తండ్రి నువ్వు చనిపోయేక విశ్రాంతిలోనికి నిన్ను పంపబోయే నీ తండ్రి ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు ఇది కూడా చేయలేవా చెయ్యాలి ఇదే మనకు దేవుడు రాసిన విధి నువ్వనుకున్నావు ఇక్కడ రాశాడు విధను నో తెలియకనుకుంటున్నారు తల రాత లేదు సోదరా నీ బ్రతుకు రాత రాశాడు నువ్వు ఎలా బ్రతకాలో రాశాడు అది బ్రతుకు రాత అలా నువ్వు చేస్తే చాలు నువ్వు కన్ను మూసాక నిద్రలోనికి వెళ్ళాక గాఢ నిద్ర నువ్వు సంతోషం ఆనందం పితరులతో అనుబంధం లేమి లేదు కన్నీళ్లు లేవు ఇక పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక ఆశ తప్ప తండ్రిని కలుసుకోవాలని ఒకే ఒక కోరిక తప్ప నీ వాళ్ళందరినీ నువ్వు కలుసుకుంటావే ఆ పరదేశులో నెమ్మది పొందు చోటులో అబ్రహాము రొమ్ము నానుకున్నట్టు నిన్ను తీసుకుని వెళుతున్నాడు అంటే నమ్మకానికి తండ్రి ఆయన విశ్వాసులకు తండ్రి ఆ నమ్మకం నీకుంటే చాలు వెళ్ళిపోతాను విశ్రాంతులోనికి నిజంగా విశ్రాంతిలోకి వెళ్ళాలనుకున్నారా ఎప్పుడు కన్ను మోస్తామో తెలీదండి మన ముగింపు తేదీ ఎప్పుడు రాసాడో మనకు తెలీదు కానీ ఆ తేదీ వచ్చే లోపు మన తరము వారికి మనం చేయవలసిన సేవలను దేవుని ఇష్టాన్ని దేవుడు రాసిన విధిని ఇంతే మూడే మూడు అడిగాడు ఇంతే కదా మనం చేయటం పాతని బంధంలో మూడు చూపిస్తే కొత్త నింధంలో వచ్చేసరికి ఒక్క మాటలో చెప్పేశారండి ఏంటో తెలుసా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో టోటల్ విధి ధర్మశాస్త్రం అంతా సంక్షిప్తం సంపూర్ణం ప్రేమలోనే ఉందండి అంత అంటే నువ్వు ప్రేమ కలిగి పరలోకం ప్రేమిస్తే పరలోకం సింపుల్ చెప్పేసాను ఈక్వేషన్ మీకు ప్రేమిస్తేనే పరలోకం ఎంతకన్నా సింప్లిఫై ఎవరు చెప్తారండి బైబిల్ని ఇది చేసామా అది చేసామా ప్రేమ ఉంటే అన్నీ చేస్తావు ప్రేమ ఉంటే అన్నం పెడతావు ఉంటే బట్టలు ఇస్తావు ప్రేమ ఉంటే దేవుని పని కోసం ఏదైనా చేస్తావు నువ్వు మళ్ళీ దేవుడికి చేయడం అంటే కళ్ళ ముందు కనిపించని సహోదరుడికి చేయటం ఏసుప్రభు నది అడిగారు ప్రభువా ఏటి మమ్మల్ని అంత కుడిపక్క రమ్మన్నావు అవునా మీరంత గొర్రెలు కదా నా తండ్రి చేత ఆశ్చర్య తెంపబడిన మీరే ఎందుకంటే నేను ఆకలితో నాన్న నాకు అన్నం పెట్టారు నేను దప్పికతో నాకు నీళ్ళు ఇచ్చారు నేను నన్ను చూడడానికి వచ్చారు నా పైన తప్పుడు కేసులు పెట్టినన్ను చెరసాల్లో నన్ను పరామర్శించడానికి వచ్చారు మీరు నేను రోగునే ఉన్నాను నాకు మందులు ఇచ్చారు నీతి మందులు అడుగుతున్నారట ఎప్పుడే ఎంత కనికిరాని చూపించావు నీ పట్ల అందుకు అంటున్నాడు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి ఒక్కరికి మీరు చేశారు ఎప్పుడు చేస్తారు చెప్పండి ప్రేమ ఉంటేనే కదా చేయగలం ప్రేమ ఉంటేనే బట్టలు పంచగలం ప్రేమ ఉంటేనే భోజనాన్ని పంచగలం ప్రేమ ఉంటేనే చివరికి ప్రాణమైన ఇవ్వగలం ప్రేమే సూత్రం పరలోకానికి ప్రేమే ఈక్వేషన్ కరికరం చూపించాలన్నా దేవుడికి లోబడాలన్నా నీ బ్రతుకులోని దేవుడు మానవ కోటికి రాసిన విధి ఏంటో తెలుసా ప్రేమగా బ్రతుకున్నా ఈరోజు ఎవరు చూడండి అందరూ జాన్సన్ గారు అబ్బాయి ప్రేమింతండి అబ్బాయిని ప్రేమింతండి ఎందుకు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు ప్రేమ ఉంది కనుక మరి మీలో బ్రతుకున్నంత వరకు ప్రేమ లేదు బ్రతుకున్నంత వరకు కోసం చెప్పలేదు బ్రతుకున్నంత వరకు ఆయన కోసం ప్రకటించలేదు ఆయన పాటల గురించి ప్రకటించలేదు ఇప్పుడు ప్రేమ పొంగి పొర్లిపోతుంది ఎంతవరకు ఉంటుంది ఈ ఈ మేనియా ఏమండి ఒక నెల ఆ తర్వాత ఇప్పటి నుంచి చల్లబడిపోతుంది మెల్లిగా మళ్ళా స్టేటస్లు మార్చిస్తుంటారు మళ్ళీ ఇంకా ప్రసంగాలు మీ సొంత ప్రసంగాలు పెడుతుంటారు ఇది చూద్దాం ఎంతమంది నిజంగా ఈ రోజు గ్రూపుల్లో షేర్ చేసిన వాళ్ళ ప్రసంగాలు ఎంతమంది జాన్సన్ గారి ప్రసంగాలు రోజు షేర్ చేస్తారు మీరు దేవుడికి లెక్క చెప్పుకోవాలి ఏదో పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా అందరూ జాన్సన్ గారు జాన్సన్ గారు ఎక్కడ చూడండి ఏడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆయన ఫోటోనండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన వీడియోలో కనబడుతున్నాయండి ట్రెండింగ్ దేవుడికి ఈ ట్రెండింగ్ లెక్కర్లేదు నువ్వు దేవుని పనిలో ట్రెండింగ్లోకి రావాలి నీ గొప్ప చెప్పుకోవడం కోసమో ప్రజలకు నువ్వు కనబడడం కోసమో దీని ద్వారా నాకు సబ్స్క్రైబర్లు వస్తారు చాలామంది చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి అబ్బో లేవండి ఆయన సమాధి కార్యక్రమాలు చేపి చూపించేయటం ఆయన మీద పెట్టి ఆదరణ సభలో మాట్లాడేయడం ఆయన ఫోటో వెనకాతలు వేసుకొని కనబడ్డం సమే ముందు ఎప్పుడు ఎందుకు పెట్టలేదు ఏ రోజున జాన్సన్ గారు ఫోటో వేసి మాట్లాడావా బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు చేయలేనిది చచ్చిపోయిన తర్వాత ఫోటో ఫోటోకు దండ మనుష్యులు లాగా లోక మర్యాద చొప్పున ఉండకండి ప్రియులారా ప్లీజ్ మీకు టోటల్ రిజల్ట్ చెప్పేశాను ఇప్పుడు బైబిల్లో ఉన్న సారం మొత్తం బైబిల్ అంతా పిండి 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 చొక్కల రసం వస్తా చూసారు దాని ఎసెన్స్ అంటారు దాన్ని ఆ ఎసెన్స్ ఏంటో తెలుసా లవ్ లవ్ ప్రేమ ప్రేమిస్తేనే పరలోకం ద్వేషిస్తే నరకం అందుకే అన్నాడు కదా మీ సహోదరుల్లో ఒకరిని ఒకడు ద్వేషిస్తే నరహంతకుడు ఏ నరహంతకుడు ఎందు నిత్య జీవం ఉండదు ఎంత ఖచ్చితంగా చెప్పేశారండి బైబిల్లో మొదటి వ్యూహ పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చను క్షమించండి పదిహేను మొదటి వ్యూహా పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చను లాస్ట్ గా చదువుకుందాం ముగించుకునే ముందు తన సహోదరుని ద్వేషించేవాడు వాడంటే నాకు పడదు ఆమె అంటే నాకు పడదు వీడంటే నాకు కోపం అలా ద్వేషించేవాడు ఏవాడైనా ఎనీ వాడు మర్డరర్ కిల్లర్ నరహంతకుడు వాడి నరహంతకుడు అవ అవడమే కాదండి బైబిల్ రిజల్ట్ ఏం చెప్పింది తెలుసా అలా కోపంతో ఎదుట వాడిని ద్వేషించే నరహంతకులు ఎవ్వడు నిత్య జీవానికి వారసులు కారు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదు కోప పడ్డారా నరకం ప్రేమించారా పరలోకం తెలిసిపోయింది బైబిల్ ప్రేమిస్తే పరలోకం కోపగిస్తే నరకం ఇంతకైనా సింప్లిఫై చేసి ఎవరండి బైబిల్ బోధిస్తారు ప్లీజ్ మిమ్మల్ని ప్రేమించి చెబుతుంది ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ క్రీస్తుల సరస్సుగా ధరించిన సార్వత్రిక క్రీస్తు సంఘంలోని సభ్యులుగా మిమ్మల్ని బ్రతిమానుకుంటున్నాం ప్లీజ్ విశ్రాంతిలోనికి వెళ్ళాలి అంటే నెమ్మది పొందు చోటుకు వెళ్ళాలంటే పగలు ఆపేయండి ద్వేషాలు ఆపేయండి